हेलो फ्रेंड्स, वेलकम टू प्रभा किचन्स। मनम जस्प्री किवी फ्रूट पील तीसुकोवालो चूद्दाम। फ्रेंड्स, किवी फ्रूट अनेदी विटामिन सी चाला रिच सोर्स अंडी। अंड इदी फर्स्ट ई टेल दग्गर कोंचेम कट चेसुकोंडी। नेक्स्ट ई हेड दग्गर हाफ कट चेसी दानी रोटेट चेसुकोनी स्टेम पार्ट वरकु वच्चेस्तुंदी। रोटेट चेसुकुंटे आ स्टेम पार्ट वरकु तीसुकोवच्चु मनं। इदोंडी ई विधंगा वच्चेस्तुंदी स्टेम पार्ट वरकु। मनं दान्नी क्लीन गा कट चेसुकोवाली। नेक्स्ट ఒక స్పూన్ తీసుకొని ఈ స్పూన్ తో మనం ఈ ఎడ్జెస్ లోకి దీన్ని ఇటు నుంచి అటు వైపు వచ్చేదాకా చూసారు కదా, ఇలాగా ఇలా పెట్టుకొని స్లోగా రొటేట్ చేసుకోవాలి। మనకి ఫ్రూట్ అనేది ఎక్కడ వరకు అయితే ఉంటుందో ఆ విధంగా చూసారు కదా, ఇలాగే లోపలే రానిచ్చుకోవాలి। ఇలాగే లోపల రానిస్తే మనకి ఏమవుతుందంటే ఫ్రూట్ అనేది చూసారు కదా, మనకి ఓన్లీ ఫ్రూట్ అనేది వరకే ఎలా క్లీన్ గా నీట్ గా వచ్చిందో ఈ విధంగా పీల్ చేసుకుంటే మనకి ఎక్కువ వేస్ట్ అనేది పోకుండా వస్తుంది। ఇదిగోండి ఫ్రెండ్స్, కివీ ఫ్రూట్ అనేది మనం పీల్ చేసేసాం। ఇలాగా హాఫ్ చేసుకొని చాలా మంది ఈ మధ్యలోది కొంతమందికి ర్యాషెస్ అనేటి వస్తాయి, ఈ వైట్ పార్ట్ ని దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను। ఈ వైట్ పార్ట్ ని కొంతమంది తినరు, ప్లస్ దీన్ని రిమూవ్ చేసుకొని తీసుకుంటారు। అలాగే మనం కూడా రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్। కివీ ఫ్రూట్ వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, ప్లస్ డయాబెటీస్ అలా కంట్రోల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కివీ ఫ్రూట్ అనేది చాలా మంచిది। ప్లస్ కివీ ఫ్రూట్ వల్ల విటమిన్ సి అండ్ మన ఇమ్యూనిటీ అనేది చాలా వరకు బూస్ట్ అవుతుంది, అందువల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు। దీంట్లో విటమిన్స్ ఉంటాయి, ప్లస్ విటమిన్ సి అనేది రిచ్గా దొరుకుతుంది। మనకి ఆరెంజెస్ వాటికంత 24 ఫ్రూట్స్ లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ మనకి ఓన్లీ 1 కివీ ఫ్రూట్ లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్। కాబట్టి కివీ ఫ్రూట్ తీసుకోవడం అనేది హెల్త్ కి చాలా ఇంపార్టెంట్। అండ్ మనం కివీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీని ఇంక్రీస్ చేసుకోవచ్చు కూడా, ప్రెజెంట్ ఉండే సిచ్యుయేషన్స్ లో మనకి చాలా ఇంపార్టెంట్। అండ్ ఇది ప్రైస్ పరంగా కూడా 20 రూపీస్ ఆ రేంజ్ లో తీసుకుంటే బెటర్, అంతకన్నా ఎక్కువ పెట్టడం అనేది చాలా ఎక్కువ। ओके फ्रेंड्स, मनम तीसेसुकुन्नाम कदा, इला तीसुकोवच्चु मनम दीनि डैरेक्ट गा। अंड मीकु गनुक मा वीडियो नच्चिनट्टयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि, शेर चेयंडि। थैंक यू फ्रेंड्स।